హలో అందరికీ, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా చిన్న పూజా మందిరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే మనకి తప్పదు. అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేసేసానండి. లాస్ట్లో ఇంకా నా చిన్న పూజా మందిరాన్ని క్లీన్ చేసేస్తున్నాను. పెద్ద ఫొటోస్ అంటూ ఎక్కువ ఏమి ఉండవండి, ఒక 4 ఫొటోసే ఉంటాయి. రోజుకి ఒక రూమ్ చొప్పున అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేసేసాను. వీడియోస్ తీద్దామంటే ఇంకా వీడియోస్ తీసి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే తీయలేదండి. కమ్యూనిటీలో లాస్ట్ టైం క్లీన్ చేసినవి ఉంటే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఎప్పటికప్పుడు నేను ఇల్లు శుభ్రం చేసుకుంటాను కాబట్టి పెద్దగా డీప్ క్లీనింగ్ అయితే అంత అవసరం అయితే ఉండదండి. మన ఇల్లు మనకి కుదిరినప్పుడు కనుక క్లీన్ చేసుకుంటే ఇలాంటి టైంలో మనకి చాలా అంటే చాలా ఈజీగా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి క్లాత్తో తుడిచేస్తున్నాను, ఇంకా కింద కూడా అన్నీ తీసేస్తున్నాను. మా పాప కూడా ఇంట్లోనే ఉందండి, పాపకి ఫీవర్ అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి 3 డేస్ నుండి డైలీ పాపను చూసుకుంటూ అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేశాను, బట్ వీడియోస్ తీయడం అయితే అందుకే అవ్వలేదు. ఇప్పుడు కూడా పాప అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో, తన వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది మీకు. ఈరోజు కనుక ఈ వీడియో పోస్ట్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరు చూడరండి. ఈ 2 డేస్ తర్వాత ఇంకా పూజా విధానమే చూస్తారు తప్ప ఈ వీడియోస్కి పెద్దగా వ్యూస్ రావని చెప్పేసి ఎలా అయినా ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయాలని ఈరోజు క్లీనింగ్ చేసేసి వెంటనే ఈ వీడియో అయితే ఎడిట్ చేసేసి వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ఒక క్లాత్తో ముందు మనం పెట్టిన బొట్లు ఉంటాయి కదా, అవి ఒకసారి ఈ విధంగా ఒక క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలి. ఒక 2 క్లాత్లు అయితే తీసుకున్నానండి, ఒక పొడి క్లాత్ ఒక తడి క్లాత్. ఫస్ట్ పొడి క్లాత్తో మొత్తం తుడిచేసాను పటాలు. నెక్స్ట్ కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసేసి దేవుడి ఫొటోస్ అయితే ఈ వాటర్తో తుడుస్తాను. ఇందులో మీరు కావాలంటే మీ దగ్గర జావాది పౌడర్ ఉన్నా లేదు అంటే పచ్చ కర్పూరం ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ప్రజెంట్ అవి లేవండి, సో నేను అందుకే ఉట్టి పసుపు వేసేసి పటాలు అయితే తుడుస్తున్నాను. అన్ని పటాలు తుడిచేశాక ఇంకా బొట్లు అయితే పెట్టుకోవాలి కదా, కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి గంధంలో. కొన్ని వాటర్ వేసేసి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. పాపకి కొంచెం ఈరోజు రిలీఫ్గా ఉందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి. పిల్లలకి బాగోపోతే వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు మనకి, వాళ్ళని చూసుకున్నప్పటికీ సరిపోతుంది. ఈ 2-3 డేస్ చాలా ఇబ్బంది అయిపోయింది, ఇంట్లో క్లీనింగ్ చేయకపోతే వ్రతం చేసుకోవాలి కదా, టైం అయితే దగ్గరికి వస్తుంది. ఇంకా పాపను పడుకోబెట్టి ఆ టైంలో నేను ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు కొంచెం తనకి రిలీఫ్గా ఉంది, అలానే అత్తయ్య కూడా వచ్చారు, సో పాపని అత్తయ్య చూసుకుంటున్నారు కాబట్టి ఈరోజు వీడియో అయితే తీయగలిగానండి. ఈ విధంగా నీట్గా బొట్లు అయితే పెట్టుకోవాలి. మా దగ్గర ఓన్లీ 4 ఫొటోసే ఉన్నాయండి దేవుడివి, ఎందుకంటే చూసారు కదా చిన్న ప్లేస్ అన్నమాట పూజా మందిరం. ఇంకా నీట్గా అయినా సరే తక్కువ ఫొటోస్తో ఆ ప్లేస్ నీట్గా ఉంటుందని చెప్పేసి ఎక్కువ ఫొటోస్ పెట్టకుండా ఈ 4 ఫొటోస్ అయితే అక్కడ పెట్టాను. ఈరోజు అత్తయ్య ఉండడం ఇంకా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, లేదు అంటే ఈరోజు కూడా వీడియో తీయడం అవ్వదు. యూట్యూబ్లో ఒక 2 డేస్ పెట్టకపోతే చాలండి, వ్యూస్ రావడం చాలా కష్టమైపోతుంది. రెగ్యులర్గా ఇంకా మనం వీడియోస్ పెడితేనే ఇంకా వ్యూస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, లేదు అంటే లేదు ఆగిపోతున్నాయి వ్యూస్. అయినా సరే పాపకు బాగాలేదు కాబట్టి అంత ఇంపార్టెన్స్ అయితే నేను ఇవ్వలేదు యూట్యూబ్కి,
ఫస్ట్ పాపను చూసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి, కాకపోతే అత్తయ్య ఉన్నారు కాబట్టి అత్తయ్య ఇంకా చూసుకుంటున్నారు, పాప కూడా కొంచెం తగ్గిందని ఈరోజు అయితే వీడియో అయితే తీశాను. ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెట్టేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒకసారి ఈ ప్లేస్ని మళ్ళీ కొంచెం వాటర్లో పసుపు వేసేసి ఈ ప్లేస్ని అయితే తుడుస్తున్నాను. తుడిచాక ఇంకా పసుపు అయితే ఈ విధంగా రాసి ఇక్కడ బొట్లు పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. మనకి పూజా మందిరం చిన్నగా ఉన్నా సరే మనం దాన్ని అలంకరించుకున్న బట్టే ఉంటుంది. మనం నీట్గా కనుక అలంకరించుకుంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఉన్న ప్లేస్ని మనం ఈ విధంగా నీట్గా ఉంచుకోవాలి. చిన్న పూజా మందిరం అయినా పెద్దదైనా సరే అండి, మనం దాన్ని అలంకరించుకున్న బట్టే ఉంటుందన్నమాట. గుమ్మానికైనా లేదు అంటే పూజా మందిరంలో అయినా పసుపు రాసి కుంకుమ అలానే ఈ బియ్యం పిండి ముగ్గులు పెట్టడం వల్ల ఆ లుక్కే మారిపోతుందండి. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందన్నమాట ఆ ప్లేస్ అయితే. ముగ్గు వేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ అయితే వేశాను. ఇంకా ఫొటోస్ అయితే నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ కింద ర్యాక్లో వచ్చేసి నేను పూజ చేసుకున్న ప్రతిసారి రామకోటి బుక్ అయితే రాస్తూ ఉంటానండి. అలా రాయడం వల్ల మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నేను అలానే బాబు మా ఇద్దరమే ఆ బుక్ అయితే రాస్తూ ఉంటామండి. బాబు డైలీ స్నానం చేసేసిన తర్వాత దేవుడిని మొక్కుకొని ఒక 11 సార్లు అయితే రాస్తూ ఉంటాడు. మా ఇద్దరమే ఆ బుక్ అయితే రాస్తూ ఉంటాము. ఇంకా ఈ చిన్న బుట్టలో అయితే డైలీ ఇంకా యూస్ చేసేవన్నీ పెట్టానన్నమాట. పసుపు, బియ్యం పిండి, అలానే కుంకుమ, కర్పూరం, ఒత్తులు ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. మనం వెతకగానే దొరుకుతాయి కదా. ఈ డబ్బా వచ్చేసి డబ్బులు అయితే వేస్తామండి. మాకు శ్రీకాకుళంలో రాజులమ్మ అనే దేవత అయితే ఉంది. ఆ దేవుడి కోసం అయితే మేము ఇలా డబ్బులు అయితే వేస్తూ ఉంటామన్నమాట. ప్రతి సాటర్డే అందులో వేస్తూ ఉంటాము. మళ్ళీ యాత్ర టైంలో ఆ డబ్బులు అయితే పట్టుకెళ్ళి అక్కడ దేవుడు హుండీలు అయితే వేస్తూ ఉంటాము. ఇంకా ఈ బుట్టలో వచ్చేసి పసుపు, కుంకుమ ఏమైనా ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్స్ట్రా, అందులో పెట్టుకుంటాను. అలానే వరలక్ష్మి వ్రతం బుక్కు, త్రినాద వ్రత కల్పం బుక్కు, ధూప్ స్టిక్లు, అలానే అగరబత్తులు ఇందులో పెట్టాను. ఇలా నీట్గా సర్ది పెట్టుకున్నానండి. పూజా మందిరం చిన్నదైనా సరే మనం సర్దుకునే విధానం బట్టి ఉంటుంది. చూసారా, చిన్నగా అయినా సరే చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఈ దేవుడు సామాగ్రి ఇప్పుడు తోమాలండి. నేను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. నేను పితాంబరి, సబీనా యూస్ చేసి దేవుడు సామాగ్రి అయితే తోముతూ ఉంటాను. పాపకి తినిపించేసిన తర్వాత తోముకుందామని చెప్పేసి మరి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఈ వీడియో వచ్చేసి ఈ క్లిప్ ముందు రోజు తీసిందనమాట. మీషోలో ఒక శారీ అయితే బుక్ చేశానండి, చూడాలి ఎలా ఉంటుందో. దీని కాస్ట్ వచ్చేసి 651 అయితే పడిందండి. దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి బుక్ చేశాను. బట్ చూస్తుంటే బ్లౌజ్ అయితే బాగుంది కానీ ఈ శారీ అయితే అంత అంటే లుక్ అయితే లేదండి. కొంచెం డల్ అయితే ఉంది. మీకు వీడియోలో బాగానే కనిపిస్తుంది బట్ ఎందుకంటే లైటింగ్ వేశాను కాబట్టి. బట్ రియల్గా అయితే అంత షైనీగా అయితే లేదు శారీ అయితే. బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి. నాకు బ్లౌజ్ నచ్చే తీసుకున్నాను బట్ ఎందుకో ఇంకా శారీ అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది కలరు. ఇంకా రిటర్న్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా షాపింగ్ అయితే చేయాలండి.
కాసుకోనాలి. అలానే ఇప్పుడు ఇది రిటర్న్ పెట్టేస్తున్నాను కదా, ఇంకో శారీ అయితే మళ్ళీ బయటకు వెళ్ళి కొనుక్కోవాలి. నేను ధీమాగా ఉన్నానన్నమాట, శారీ వస్తుంది కదా బాగుంటే మరి షాపింగ్ అయితే చేయక్కర్లేదు అనుకున్నాను, బట్ నాకైతే శారీ అంతగా నచ్చలేదు, సో రిటర్న్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళి ఒక శారీ కాసు, అలానే పూజకి సంబంధించిన ఇంకా ఐటమ్స్ అయితే కొనుక్కోవాలి. మీలో ఎంతమంది షాపింగ్ కంప్లీట్ చేసేసారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.